జై భీమ్ ఈ సినిమా ప్రస్తావన ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ వినిపిస్తుంది. ప్రతి చోట ఈ సినిమా ప్రస్తావన కోసం చర్చించుకుంటున్నారు. చాలా చోట్ల ఇది చర్చనీయాంశంగా మారడమే కాదు, ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఇది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. తమిళ హీరో సూర్య నటించినటువంటి ఈ సినిమా జ్ఞానవేలు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రస్తావనకు రావడం విశేషం. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమా కోసం మాట్లాడారు. ఇటీవల కాలంలో తాను కుటుంబంతో సహా జై భీమ్ సినిమా చూశానని, ఆ సినిమా సామాజిక అంశాలను చాలా బాగా ప్రస్తావించిందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా ఈ సినిమా చూడటమే కాకుండా ఇది ఎంతో స్పందించే విధంగా, అందరికీ ఎంతో స్ఫురణ తీసుకొచ్చే విధంగా ఈ సినిమా ఉందని చెప్పారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల సామాజిక అంతరాలు ఉన్నాయని, అంటరానితనం ఉందని, చాలామంది తక్కువ కులాల వాళ్ళని చాలా తక్కువగా హీనంగా చూస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ అంటే బాధ్యత తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా శాసనసభ్యులు, అధికారులు, ఉన్నత శ్రేణి అధికారులు అందరూ ఎక్కడైతే ఏ గ్రామాల్లో ఏ ప్రాంతాల్లో సామాజిక అంతరాలు ఉన్నాయో, అంటరానితనం ఎక్కడైతే వివక్ష ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా వారిని అవగాహన పరచాలని, వారిని విద్యపైపు అడుగులు వేయించాలని, సామాజిక అంతరాలు ఉన్న చోట పారద్రోలే విధంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సాక్షిగా ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి తమిళ సినిమా ఇండస్ట్రీకి తేడాను కూడా ఆయన వివరించారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది, నిర్మాతలు సినిమా హీరోలు అందరూ కూడా కేవలం ఆర్థిక నేపథ్యంలో అంటే డబ్బులు సంపాదించుకోవడానికే సినిమాలు తీస్తున్నారని, కనీస సామాజిక స్పృహ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తమిళ సినిమా నిర్మాతలు కానీ, దర్శకులు కానీ, హీరోలు కానీ ఖచ్చితంగా వాళ్ళకి సామాజిక స్పృహ చాలా ఎక్కువ ఉందని, సామాజిక పరమైన అంశాలను ఎన్నో మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ని తీస్తున్నారని వారి అందరికీ అభినందన తెలియజేయాలని, తెలుగు హీరోలు కూడా ఆ వైపుకు అడుగులు వేసి ఖచ్చితంగా సామాజిక స్పృహ ఉన్నటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీసే దిశగా అడుగులు వేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరుకున్నారు. మొత్తం మీద ఈరోజు ఏపీ అసెంబ్లీలో జై భీమ్ ప్రస్తావన రావడం పట్ల ఎమ్మెల్యేలందరూ కూడా చాలా సంతోషంగా అనిపించారు. ముఖ్యంగా సమావేశం అదే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడం, జై భీమ్ యొక్క ఆ చర్చ ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతుంది.